హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ తిరుపతి వ్లాగ్లో మీకు వచ్చేసి అల్పిరి ఎక్కిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కానీ ఆ తర్వాత వచ్చేసి దర్శనం వ్లాగ్ కానీ సో తర్వాత ఏమైందని ఏమీ కూడా మీతో షేర్ చేసుకోలేదు సో ఆ వీడియోస్ అన్నీ తీసి పెట్టుకున్నాను బట్ ఏంటంటే నేను మీషోకి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా సో అందుకోసం మీరు చేయడానికైతే టైం పట్టింది నాకు ఇప్పుడు కుదిరింది అన్నమాట సో అల్పిరిమెట్ ఎక్కిన తర్వాత రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి స్నానాలకి వేసేసి ఆ తర్వాత మేమైతే ఫస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాం ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి టూ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి అలిపిరిలో అన్నదానం ఉంటుంది కదండి వెంగమాంబ అది అక్కడికి వెళ్ళాము వెళ్ళేసి అయితే అన్ని ఐటమ్స్ అయితే రెడీగా పెట్టేసి పెట్టారు ఇంకా రైస్ రాలేదు సో అది ఏదైతే స్వీట్ రైస్ ఉందో అదైతే హైలైట్ ఉందండి సో తర్వాత తినేసి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చేసుకున్నాం దర్శనానికి మాకు టూ అవర్సే పట్టింది ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి అయినా కూడా ఎక్కువ ఎవ్వరూ లేరు పబ్లిక్ సో అందువల్ల మేము టూ అవర్స్ అది కూడా నడవడం కోసం మాత్రమే పట్టింది సో ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం వెళ్ళాము టూ అవర్స్లో దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇది బయట సో కొద్దిసేపు కూర్చున్నాము ఎందుకంటే అంత సేపు నడిచి నడిచి అసలు స్టెప్స్ ఎక్కిన తర్వాత కూడా వన్ మినిట్ కూడా మేము రెస్ట్ తీసుకోలేదు సో వెంటనే వెళ్ళేసి హస్బెండ్ వాళ్ళ ఇలా ఉండి ఎంచుకున్న తర్వాత దర్శన వచ్చేసి ఫుడ్ తినేసి ఆ తర్వాత దర్శనం చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడి నుంచి వ్యూ చూసారు ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్ సో దేవుని చూసిన ఒక క్షణం అయితే నాకైతే వచ్చేసిందండి అంత హ్యాపీగా అనిపించింది సో చాలా అంటే చాలా బాగా దర్శనమైంది సో దేవుణ్ణి అయితే కొద్దిసేపు చూడగలిగాను సో వన్ సెకండ్కి అలా తోసేస్తారు కదా బట్ చూశాను దేవుణ్ణి చాలా షార్ప్ వీడియో అండి సో వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్